అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీ అందరితో మాట్లాడిన కారణం ఏంటంటే, నిన్న వైసీపీ నాయకులు ముద్దుగా పిలుచుకునే పేరు దత్తపుత్రుడు కోసం, ప్యాకేజ్ స్టార్ కోసం. మరి ఈ దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ ఈరోజు నిన్న జైల్లో ఉన్న రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి మత్తు ఇవ్వడం, బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము కలిపే పోటీ చేస్తామని చెప్పడం, పార్టీలో ఉన్న నాయకుడికి కానీ పార్టీ జెండా పట్టుకొని ఎన్నాళ్ళు మోసిన కార్యకర్తలకు కానీ, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు కానీ ఇది జీర్ణించుకోలేని సంఘటన. ఇన్నాళ్ళు వైసీపీ వాళ్ళు దత్తపుత్రుడు ప్యాకేజ్ స్టార్ అంటే మేము ఇప్పటివరకు మేము చరిదిద్దట్టు చేసే మేము జనసేన పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండించాం. అంత వాగ్వాదాలు జరిగే మాకు మాకు మధ్య అటువంటిది ఈరోజు నేను టీడీపీకి మద్దతు ఇస్తాను, టీడీపీతో కలిసిన ప్రయాణం అని చెప్పడానికి పవన్ కళ్యాణ్కి ఏమైనా సరే సిగ్గు, లజ్జ, చీమి, రక్తం ఏమైనా ఉందని ఆయన నీకు నీకు ఆలోచన విధానం కానీ రాజకీయ పార్టీ నడిపే విధానం కానీ అనేది తెలిసేళ్ళు ప్రవర్తిస్తున్నావా? అంటే ఎవరి మనోభావాలు నువ్వు దెబ్బతీస్తున్నావు, నీకు తెలిసే ప్రవర్తిస్తున్నావు నువ్వు పవన్ కళ్యాణ్? నువ్వేదో దేవుడు రాముడు ఒక మూడో ప్రత్యేక వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావు అనేసి మేమందరం కూడా మీకు నమ్ముకొని ఉంటే ఉంచో, నువ్వు వెళ్ళి ఆ సంకేతగా వైసీపీ నాయకుడు ఉన్నట్టు ఆ సంకేతగా ఇన్నిసార్లు నువ్వు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత టీడీపీ వాళ్ళు చేసిన అరాచకాలు, టీడీపీ చేసిన దౌర్ధన్యాలు నీకు గుర్తులేదని ఇన్నిసార్లు నువ్వు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తరువాత టీడీపీ వాళ్ళు చేసిన అరాచకాలు, టీడీపీ చేసిన దౌర్ధన్యాలు నీకు గుర్తులేదా? నీకు గుర్తుందా లేదా? గుర్తుండే ప్రవర్తిస్తున్నావా, గుర్తు లేకుండా ప్రవర్తిస్తున్నావా? ఏ స్వార్థ రాజకీయాలు చేస్తున్నావు? ప్రజలు మోసం చేసే రాజకీయం చేస్తున్నావు, యువతను నాశనం చేసే రాజకీయం చేస్తున్నావు, నీ స్వార్థ రాజకీయం, నీ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నావు. దేని చేసి నాయకు నీకోసం పేర్లు కొట్టుకొని పేర్లు కొట్టుకొని చూపిస్తాను. చూసారా? చూసారు కదా, నీకోసమే పేర్లు కొట్టుకొని నీకోసం కష్టపడి నీకోసం తిరిగి నువ్వేమొచ్చి ఎవడో సంకనెక్కి అర్థం మా మనోభావులు దెబ్బతీసి పిచ్చి పిచ్చి వేసి రాస్తున్నావు పవన్ కళ్యాణ్. నువ్వేమైనా సరే నువ్వు నీకు సిగ్గుందరా? నీకు నీకు సిగ్గుందా? నీకు వాడు అవినీతి చేసాడు లేదు, అరెస్ట్ చేశారు, కోర్టు తీర్పిచ్చింది, ఫైనల్ జడ్జిమెంట్ ఇంకెవ్వలేదు, వెళ్ళి సంకెక్కిపోతున్నావు? వెళ్ళి ఎక్కడ రోడ్లు గుద్దెట్లేస్తున్నావు? నువ్వు నువ్వు రాష్ట్ర భవిష్యత్తు నువ్వు బాగుపరిచేస్తావా? నువ్వు రాష్ట్రం ఉద్ధరించేస్తావు నువ్వు? నీకు అంత అమ్ముంది నీకు రాష్ట్రం ఉద్ధరించే? నువ్వు రాష్ట్రం ఉద్ధరించేస్తావు నువ్వు? నువ్వు ఎవరింట్లో పుట్టావు? నువ్వు జరిగినట్టు పుట్టావు కదా నువ్వు, మన అందమ్ముడే కదా ఆయన. ఆయనకి అంత అవమానం జరిగితే మేము తిరిగాం, మేము తిరిగి మేము కష్టపడ్డాం. ఒక మహోన్నతమైన కుటుంబంలో పుట్టి ఒక మహోన్నతమైన వ్యక్తికి తమ్ముడు అయ్యి ఉండి నువ్వు ఈరోజు ఏమంచు ఒక పనికి మాలిన పని దిక్కుమాల పని చేస్తావు నువ్వు? దిక్కుమాల పని చేస్తారు తమ్ముడు కొడుకు నువ్వు లంబి కొడక నువ్వు? నీకు చెప్పులతో కొడాలి నా కొడక, నీకు చెప్పులతో కొడాలి, చెప్పు దిగడం కొడాలి. నువ్వు వైసీపీ వాళ్ళకి చెప్పు చూపించిన కాదు, నేను చెప్పుతో కొడతాను నా కొడక నీకు చెప్తున్నాను. నువ్వు ఉత్తరాంధ్ర అడుగు పెట్టి నువ్వు ఉత్తరాంధ్ర అడుగు పెట్టి నీకు చెప్తాను. నీకు సిగ్గులేని నా కొడక, ఎంత బాధపడ్డారు ఆ రోజు చిరంజీవి గారు. ఆ రోజు నువ్వే నీ నోటి నువ్వే తిట్టావు. నువ్వు ఆ రోజు చంద్రబాబుని తిట్టావు, లోకేష్ని తిట్టావు, టీడీపీ నాయకుని తిట్టావు, విన్న మర్చిపోయావా?
ఆమె తప్పుడు ప్రజలు రాస్తున్నారా? ఏబిఎన్ చూడొద్దు, మాన్యూ చూడొద్దు, ఈనాడు చూడొద్దు, ఈటీవీ చూడొద్దు, సంకిక్కి ఇప్పుడు వాళ్ళకి పరకర ప్రభాకర్ మా పార్టీని చెడదొబ్బాడు. ఇవన్నీ మాటలు మేమన్న మాటలు ఇవన్నీ ఒళ్ళు రాలిపోతాను నా కొడుకు. నువ్వు ఇంకోసారి జనసేన పార్టీ ఇంకా గుడ్డి పార్టీ అంటే మాత్రం వెళ్ళి టీడీపీ కలుపుకో, టీడీపీ కలుపుకో నా కొడక. నీకు కొట్ట మళ్ళీ ఎలాగొందంటే అంత ఎమోషనల్ అవుతుంది నువ్వు చేసిన పనికి. కళ్ళు రగిలిపోతున్నా బేవర్సి నా కొడక, సిగ్గుండాలా నా కొడక. ఒక నీతి లేదు, జాతి లేదు, ఎవరితో ఎప్పుడు ఏక్షణ కదా మెంటల్ నా కొడక. ఎప్పుడు ఎవరితో వెళ్తే నీకు తెలియదు, దిక్కులేని నా కొడక. ఒకటి దిగాల ఒకటి దిగాల. నేను వస్తా, నేను అధికారంలోకి వస్తాను, నాకు పలాంత కావాలి, నాకు పలాంత చెయ్యండి. నేను పలాంతని మాట అటువంటి ఎంతసేపు ఆడు ఆడి గద్దె ఎక్కడమే, ఆడు మూతి నాకడమే, ఆ చంద్రబాబు నోకేసి మూతి నాకడమే నీ డ్యూటీ. వేరే డ్యూటీ నీకు లేదు. చెత్త దిగిన బుద్ధి చెత్తనా కొడుకురా నువ్వు. నీకు నమ్ముకొని మేము అందరం ఉన్నామే, మా తప్పు నీది కాదు. నువ్వు ఒక బెడల రాసుకెళ్ళి నువ్వు పనికి మన రాసుకో, ముష్టిమండా కొడుకు నువ్వు, మామూలు కొడుకు కాదు, ఏదో బేవసిన కొడుకు చేస్తా గడవనా కొడుకు నువ్వు, మామూలు ఏదైనా కొడుకు కాదు. అందరి మనోభావాలు దెబ్బతీసావు నువ్వు, అందరి మనోభావాలు దెబ్బతీసావు. ఇది నీతి, ఇది జాతి, ఇది చెప్పేస్తాడు, ఇది చెప్తాడు స్టోరీలు, స్టోరీలు వెళ్తాడు పబ్లిక్ లో స్టోరీలు వెళ్తాడు. వారహయాత్ర మీద నిలబడి స్టోరీలు వెళ్తావు నువ్వు, నేను నీతిగా ఉంటాను, జాతిగా ఉంటాను, దీనిగా ఉంటాను. నీకు ఎవడ పోతే నీకే సంబంధం, ఎవడైనా పోతే నీకు. నువ్వు పార్టీ అధికారుల కోసం ఏం చేస్తున్నావు చెప్పురా ఫస్ట్. నేను పలాన చేస్తాను అని చెప్పాను నువ్వు, ఎంతసేపు జగన్ దిగాల, జగన్ దిగాల, టీడీపీ ఎక్కాల, అదే నీ డ్యూటీ. పనికి మన లంటి కొడతా చెప్పు, దేవుడు కొత్తగా నీకు సిగ్గురాదు, సిగ్గులే లంటి కొడతా.